Hello viewers, welcome back to the channel. Ivalti video lo pregnancy lo unnapudu pani puri tinadam valla advantages ento untayi, disadvantages ento untayi, emaina pramadama biddaku తీసుకుంటే ఎలా తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు? ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అంటే సిల్లీ క్వశ్చన్ అందరికీ కూడా ఇది, తినొచ్చా లేదా అనేది చాలామందికి డౌట్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఇంత చిన్న క్వశ్చన్ని ఎవరన్నా అడగడానికి కూడా షైగా ఫీల్ అవుతారు. కానీ బండి మీద చూడంగలోనే ఆశగా తినాలి అనే ఒక ఫీలింగ్ అనేది అందరికీ వస్తూ ఉంటుంది. కానీ పానీపూరి అనేది తినొచ్చా లేదా అనేదే ఇక్కడ మ్యాటర్స్. పానీపూరి తినొచ్చు, 100% తినటం వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే కలగవు. కానీ ఏ రూపంలో తీసుకోవాలి, ఎలా హైజీనిక్గా పాటించిన పానీపూరిని తీసుకోవాలి అనేది మనకి తెలియదు అనమాట. సో బయట ఉండే పానీపూరిని తినటం వలన హానికరమా అనే విషయాల గురించి కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మరి అది హైజీనిక్గా ప్రిపరేషన్ చేసింది అయితే వెల్ అండ్ గుడ్, కానీ మనకు తెలియదు కదా అక్కడ ఉండే పానీపూరి ఎలాంటి పరిశుద్ధత లేకుండా పాటిస్తున్నారో లేదో అనేది తెలియదు. కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో పానీపూరి తినటం వలన కాస్త హానికరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే అన్హైజీనిక్ అంటే హ్యాండ్ వాష్ టెక్నిక్స్ పాటించకపోయినా, వాటర్ అనేది శుద్ధత లేకపోయినా కూడా ఈ పానీపూరిని డైరెక్ట్గా తీసుకోవటం వలన, అలాగే పానీపూరిని డీప్ ఫ్రై ఆయిల్లో పెట్టి ఆ పూరిని చేస్తారు కాబట్టి ఆ ఆయిల్ అనేది ఎన్ని రోజుల ఆయిల్లో తెలియదు. కాబట్టి బెటర్ పానీపూరిని అవాయిడ్ చేసుకోవటం మంచిది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. అయినా కూడా మాకు తినాలనిపిస్తుంది, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చా అనే వాళ్ళ కోసం మీరు ఇప్పుడు మార్కెట్లో అన్నిట్లో కూడా రెడీమేడ్గానే పానీపూరీస్ దొరుకుతున్నాయి. ఫ్రెష్గా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఒకటి రెండు సార్లు తీసుకోవటంలో ఇబ్బందికరమేం కాదు. కానీ బయట వస్తువులు తీసుకోవటం వలన అది కూడా జంక్ ఫుడ్స్ కాబట్టి పానీలో కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి, సో ఈ పుల్లదనం వలన అసిడిటీ గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయి వామిటింగ్స్ రావటం, లేదంటే అసిడిటీ నేచర్ అంటే అసిడిటీ లాగా ఉండటం, పుల్లతేపులు రావటం ఇలాంటి సింప్టమ్స్ అనేవి గమనిస్తూ ఉంటాము. కాబట్టి బయట తీసుకోకుండా ఇంట్లోనే శుద్ధంగా ఉండేటట్లు, అలాగే మనకి ఎలా టేస్టీగా కావాలో అలా తీసుకొని కాస్త హాట్ వాటర్ని తీసుకోవటం వలన ఆ అసిడిటిక్ నేచర్ అనేది పోతుందన్నమాట. సో ఈ విధంగా మీరు పానీపూరి తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ఇంట్లోనే ప్రిపరేషన్, హోమ్ ప్రిపరేషన్ పానీపూరిని తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మీకు ఇలాంటి జంక్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవటం వలన అసిడిటీతో పాటు ఎక్కువగా వామిటింగ్స్, అలాగే ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి డీహైడ్రేషన్ అయిపోయి ఆ ఎఫెక్ట్ అనేది బేబీ మీద రిఫ్లెక్ట్ అయిపోయి బేబీకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇమీడియట్గా అపార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏ ఫుడ్ అయినా, నాట్ ఓన్లీ పానీపూరి, మీరు ఏ ఫుడ్ అయినా కూడా జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవటం మంచిది. దట్టు ఇంకా బయట ఫుడ్ని కంటే కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ని పాటించినట్లయితే ఫస్ట్ 3 మంత్స్లో అబార్షన్స్ని తగ్గించవచ్చు. దట్టు ఫుడ్ పాయిజన్స్ కావచ్చు, అసిడిటీ కావచ్చు, డీహైడ్రేషన్, డిసెంట్రీ ఇలాంటి అన్ని కాంప్లికేషన్స్ నుంచి బయటపడిన వాళ్ళు అవుతారన్నమాట. ఇదండి వీడియో, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో పానీపూరి తినొచ్చా, తినటం వలన ఏం జరుగుతుంది, ఎలా తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా కాల్ మీ ఫోన్ ద్వారా కాల్ చేయండి. ఇంకా మీకు స్పెసిఫిక్గా టాపిక్స్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.